सीसी कैमरा 100 मंदी पोलीसुलतो समानं चोरील नियंत्रण नेराल छेदनलो सीसी कैमरालु कीलक पात्र पोषिस्तुन्नायि नगर पट्टणाल्लोने कादु ग्रामीण प्रांताल्लो कूडा निघा नेत्रं मंची फलितालनिस्तोंदि करीमनगर शिवारु तिम्मापूर् मंडलालालो सीसी कैमरालतो नेरस्तुलनु पट्टुकुन्नारु पोलीसुलु ఈ నేపథ్యంలో మరిన్ని కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు ప్రజలు. నేరాల నియంత్రణకు ఎంతో ఉపయోగపడుతున్నాయి సీసీ కెమెరాలు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ వీటిని విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని సర్పంచులు వ్యాపారులు దాతలు సహకారం అందిస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ సీఐ శశిధర్ ఎల్ఎండి ఎస్ఐ ప్రమోద్ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రధాన రహదారులు గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సర్కిల్ పరిధిలోని తిమ్మాపూర్ బెజ్జంకి చిగురుమామిడి గన్నేరువరం అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పడ్డాయి. ఒక్క తిమ్మాపూర్ మండలంలోని 23 గ్రామాల్లోనే ఎల్ఎండి పిఎస్ పరిధిలో 550 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు ఎస్ఐ ప్రమోద్ రెడ్డి. అన్ని కెమెరాలను పోలీస్ స్టేషన్ లోని కంట్రోల్ రూమ్ తో అనుసంధానం చేశారు. తిమ్మాపూర్ సర్కిల్ పరిధిలోని ఎల్ఎండి చిరుమామిడి కన్నరవరం పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 1000 సీసీ కెమెరాలు మేము ప్రజలకు సహాయంతోని పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఎల్ఎండిలో ఇప్పటివరకు దాదాపు 450 సీసీ కెమెరాలు, చిగురుమామిడిలో 270 చిల్లర సీసీ కెమెరాలు మరియు గన్నేరవరంలో 240 సీసీ కెమెరాల వరకు పెట్టడం జరిగింది. ఇదంతా కూడా సీసీ కెమెరాలు అన్నీ కూడా మేము ప్రజలు యొక్క భాగస్వామ్యంతో మరియు అందరు బిజినెస్ పర్సన్స్ కానీ ఎవరైనా ఆల్ స్టేక్ హోల్డర్స్ యొక్క సహాయం తీసుకొని మనము సీసీ కెమెరాస్ అనేది మేమెంట్ కొడల్లో మేమెంట్ జంక్షన్ ఏరియాలో అన్నింటిలో కూడా పెట్టడం జరుగుతుంది. ఈ సీసీ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో దాని వలన మనకు చాలా ఉపయోగంగా ఉంది. ప్రతి ఒక్క కేసు ఏ కేసు అయినా కూడా ఈజీ విత్ నో టైంలో మేము డిటెక్ట్ చేయగలుగుతున్నాము. రీసెంట్లీ చూసుకున్నట్టయితే మొన్న 19వ తారీఖు కూడా ఒక రోడ్ యాక్సిడెంట్ అయ్యి ఎల్ఎండి కాలనీకి సంబంధించిన వ్యక్తి చనిపోవడం జరిగింది. అనుభవించింది దాంట్లో భాగంగా ఒక 3 రోజులు మేము సీసీ కెమెరాస్ అన్నీ కూడా చెక్ చేయడం వలన మాకు ఒక వెహికల్ ట్యాంకర్ అనే ట్యాంకర్ వెహికల్ ఏదైతే వెళ్తుందో అది గుర్తుందని చెప్పి మాకు ఐడెంటిఫై చేయడం జరిగింది. అట్లనే కూడా మనం చూసినట్టయితే ఈ మెయిన్గా హైవే రోడ్ ఉంది ఎల్లుండి పొలిషన్ లిమిట్స్లో ఇట్లా చాలా హిట్ అండ్ కేసెస్ కూడా మనము డిటెక్ట్ చేయడం జరిగింది. ఎన్నో ప్రాపర్టీ ఆఫీసెస్ కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. చిరుమామిడి కానీ గన్నేరవరం పొలిషన్ పరిధిలో కూడా చాలా కేసెస్ కూడా మేము సీసీ కెమెరాల ద్వారా మేము ఎన్నో పురోగతి సాధించినాం. కాబట్టి ప్రజలందరూ కూడా భాగస్వామ్యంతో ఇంకా ముందుకొచ్చి అందరూ కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసేందుకు. 6 నెలల క్రితం తిమ్మాపూర్కు చెందిన కొమ్ము రవీందర్ మానకొండూరులో హత్యకు గురికాగా సీసీ కెమెరాలతో నిందితులను పట్టుకున్నారు. అలుగునూరులోని ఓ సూపర్ మార్కెట్ ఫర్టిలైజర్ షాపులో బీహార్ గ్యాంగ్ చోరీకి పాల్పడగా వారిని సీసీ కెమెరాలే పట్టించాయి. గత సంవత్సర కాలంలో 10 ప్రమాదాల్లో నమోదైన కేసులను ఈ సీసీ కెమెరాల ద్వారానే పరిష్కరించగలిగారు పోలీసులు. గ్రామాల్లో తరచుగా జరిగే గొడవలకు ఎలాంటి సాక్ష్యాధారాలు ఉండకపోవడంతో బాధితులకు సరైన న్యాయం జరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటుతో బాధితుల ఆందోళనలకు తెరపడింది. ఒకసారి సీసీ కెమెరాలో రికార్డైన తర్వాత ఎలాంటి మార్పునకు అవకాశం ఉండదు. ప్రధాన రహదారుల్లో వాహనదారులను ఢీకొట్టి పారిపోయేవారు, బైకులను దొంగిలించేవారు, ఇలా పలు చోరీలకు పాల్పడుతున్నవారు సీసీ కెమెరాలకు చిక్కుతున్నారు. రన్ అవుతున్నాం. ఎక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, టెక్నికల్ ఇష్యూస్, ఈ యొక్క కూతులు ఇట్లాంటి సంచలనాలు కూడా కొన్ని కెమెరాలు కాలిపోవడం లేకపోతే రిపేర్లో ఉండడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మిగతా వారు మరియు ఇప్పుడు ఏర్పాటు చేసుకున్న వారు కూడా మేము మా తరఫు నుంచి వెండర్స్ మరియు ఇక మెయింటెనెన్స్ టీమ్ ద్వారా కెమెరాల మెయింటెనెన్స్ టీమ్తో ఎప్పటికప్పుడు నిఘా పెట్టి ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ మరియు ఇబ్బందులు అన్నీ కూడా తక్షణమే రిపేర్ చేయడం కూడా గ్రామ ప్రజల సహకారంతో రిపేర్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కొన్ని గ్రామాల్లో ఇంకా కూడా పూర్తి స్థాయిలో కెమెరాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వారంతా కూడా ఇక మిగతా గ్రామాల్లో స్ఫూర్తిగా తీసుకొని వారంతా కూడా మిగతా కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే సమయం ఎంతైనా ఉన్నది. అదేవిధంగా ఏంటంటే ఈ రీసెంట్ గత కొన్ని రోజుల్లో కొన్ని నెలలుగా చూసుకుంటే ఏంటంటే కొన్ని రకాల ఇంపార్టెంట్ యాక్సిడెంట్లో కూడా
మన యొక్క సీసీ కెమెరాల సహాయంతో నేరసను గుర్తించి బాధితులకు కూడా పూర్తిగా న్యాయం జరిగేటట్టు చేయడం కూడా జరిగింది. కొన్ని గుర్తులేని వాహనాలు టక్కర చెప్పిన సంఘటనలు అయితేనేది కొన్ని ఇంపార్టెంట్ కేసెస్లో కూడా మనం యొక్క సీసీ కెమెరాల సహాయంతో ఏంటంటే అసలు దోషులను మనం పట్టుకొని వారిని చట్టం ముందు ప్రవేశపెట్టి తద్వారా వాళ్ళకి శిక్ష పడి బాధితులకు కూడా న్యాయం జరిగేది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు దాతలు ముందుకు రావడంతో కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వ్యాపారులు ప్రజా ప్రతినిధులు సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీస్ స్టేషన్కు అనుసంధానం చేయడంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అధికారులు. సీపీ సుబ్బారాయుడు సూచనలతో రానున్న రోజుల్లో గ్రామాలు నగరంలో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు ప్రజా ప్రతినిధులు, వ్యాపారులు, పలు సంస్థల ప్రతినిధులు ముందుకు వస్తారన్న ఆశాభావం వ్యక్తం అవుతోంది.